తోటలో ఉన్న ప్రతి కార్మికుడికి ఏదైతే నేను చెప్పానో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి వస్తాము. అదే విధంగా టాక్సీ నడుపుకుంటా ఉన్న ప్రతి కార్మికుడికి కూడా అదే 10,000 ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తామన్నా. అంటూ పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక వాహన రంగంలో ఉన్న వారందరినీ మోసం చేశాడు. రాష్ట్రంలో 6.5 లక్షల పైగా ఆటోలు టాక్సీలు ఉండగా 1.25 లక్ష నిబంధనలు పెట్టి అందులో 1/3 మందికి మాత్రమే వాహనమిత్ర ఇస్తున్నాడు. ఆ మొత్తం అందుకున్నది కూడా వాహన యజమానులే. బళ్ళు వాండర్లకే ఈ డబ్బులు వస్తున్నాయి. డ్రైవర్లకి బ్యాజ్ నెంబర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. అది కూడా చాలా మందికి డబ్బులు పడలేదు. అదే సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా విపరీతంగా పెంచేశాడు జగన్ రెడ్డి. గత డిసెంబర్లో పార్లమెంట్లో కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 75.48 పైసలుగా ఉన్న లీటర్ పెట్రోల్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో 111.87 పైసలయ్యింది. చంద్రబాబు హయాంలో 71.32 పైసలుగా ఉన్న లీటర్ డీజిల్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో 99.61 పైసలయ్యింది. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు కూడా తాము చేస్తోన్న పన్నులను తగ్గించుకుని ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగిస్తే జగన్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కువగా పెట్రోల్ ధరలను వసూలు చేస్తోంది. దీంతో రవాణా రంగంపై ఆధారపడిన అన్ని రంగాలు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి. ఉదాహరణకి ఆటో లేదా క్యాబ్ డ్రైవర్ రోజుకు సగటున 15 నుండి 20 లీటర్ల డీజిల్ వినియోగిస్తే 40 నుండి 50 రూపాయలు ప్రతిరోజు ప్రభుత్వానికి పన్ను రూపంలో అదనంగా చెల్లించాలి. అంటే నెలకు 1200 రూపాయల నుండి 1500 రూపాయలు, ఏడాదికి 14,000 నుండి 18,000 రూపాయలు. వాహనమిత్రలో జగనిచ్చేది 10,000. అది కూడా అందరికీ కాదు. కానీ బాధుడు మాత్రం అందరినీ బాధుతున్నాడు. ఇకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఫిట్నెస్ తదితర ఉల్లంఘనలకు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే తగ్గించుకోవచ్చు అని కూడా పేర్కొంది. జగన్ రెడ్డి తగ్గించకపోగా తన తరపున నుంచి కూడా కొంత కలిపి వసూలు చేస్తున్నాడు. పెట్రోల్ ధరల పెంపుతో ఏడాదికి 625 కోట్లు దోచుకుంటున్న జగన్ రెడ్డి ట్రాఫిక్ చలాన్ల బాధుడుతో మరింత దోచుకుంటున్నారు. ఇది కాకుండా గుంతల రోడ్ల మూలంగా వాహనాలు దెబ్బతిని రిపేర్లకు బోలెడంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇక లారీల విషయానికొస్తే రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొనసాగినంత కాలం వేలాది లారీలకు పని దొరికేది. మట్టి ఫిల్లింగ్ చేయడం, వస్తువుల రవాణా, ఇసుక తోలకం ఇలాంటి పనులతో నిత్యం లారీలు తిరుగుతుండేవి. ఇప్పుడు అమరావతితో పాటు ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆగడంతో పన్నుల్లేక ఆదాయం రాక కట్టాల్సిన కిస్తీలు కట్టలేక లారీ యజమానులు కుదేలైపోయారు. ముఖ్యంగా జగన్ అధికారంలోకి రాగానే కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి అటు నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టడమే కాకుండా రవాణా రంగ కార్మికులను కష్టాల్లోకి నెట్టాడు. దశాబ్ద కాలం నుంచి లారీలపై ఆధారపడి జీవించిన వారు కూడా ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయారు. అంతకుముందు అప్పు చేసి లారీలు కొన్న లారీ ఓనర్లు వాహనాలను అమ్ముకుని డ్రైవర్లుగా మారిపోయారు. ఇలాగే ఇసుక ప్రభావంతో అభివృద్ధి పనులకు మూలాధారమైన స్టోన్ క్రషర్లు కష్టాల్లో మునిగిపోయారు. క్రషర్ల ఆధారంగా నడిచే వాహనాలను యజమానులు ఫైనాన్స్ కట్టలేక అమ్మేసుకునే పరిస్థితి నెలకొంది. డిమాండ్ ఒకసారిగా పడిపోవడంతో వ్యాపారం చాలా తీవ్రమైనటువంటి సమస్యలో ఇరుక్కుపోయింది. ఈఎంఐలు కూడా కట్టలేక మా క్రషర్ ఓనర్లందరూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనాలపై బతికే డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్ కార్మికులు ఉపాధి లేక నానా అవస్థలు పడ్డారు. సరిగ్గా అదే సమయంలో అన్నా క్యాంటీన్లను కూడా రద్దు చేయడంతో వాహన రంగ కార్మికులు ఆకలికి అలమటించారు. వాహన రంగ కార్మికులకు ఇంత నరకాన్ని చూపించిన జగన్ రెడ్డి మళ్లీ మాయమాటలు చెబుతున్నాడు. ఆ మాటలను నమ్మితే మన చేతులారా నరకానికి దగ్గరి దారి వేసుకున్నట్టే. కాబట్టి వాహన రంగ కార్మికులారా, ఒక్క 6 నెలలు ఊర్చుకోండి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రన్న పాలనలో జరిగే అభివృద్ధి మిమ్మల్ని కూడా ఆ దారిలో నడిపిస్తుంది. మీ సంక్షేమ బాధ్యత చంద్రన్న తీసుకుంటారు.